ప్రీతి, పేపర్ చూసావమ్మా? నాకు మూడ్ లేదు డాడీ. దీన్ని చూస్తే నీ మూడ్ చేంజ్ అవ్వచ్చు. సి, thank you.
మాఫియా కెంట్రైన కొత్త డాన్, పేరు శివ అలియాస్ పండుగాడు. ఇతన్నే కదా నువ్వు ప్రేమించింది? మీ డాడీకి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా ప్రీతి? సిటీలో ఎక్కడెక్కడ ఏ క్రైమ్ స్టోరీలు జరుగుతాయో తెలిసే నాకు నా ఇంట్లో జరిగే లవ్ స్టోరీ గురించి తెలియదనుకున్నావా ప్రీతి? నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి ఒక పిక్ పాకెటర్ అని, బ్లాక్ టికెట్లు అమ్మేవాడని, అండర్ వరల్డ్ డాన్ అని నాకెప్పుడో తెలుసమ్మా. ఇలాంటివాడు అని చెప్తే ప్రేమ మత్తులో ఉన్న నువ్వు నమ్మేదానివి కాదు. ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటావోనని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నానమ్మా. ఏడవకమ్మా, ఏడవకు కూల్గా ఉన్నా. డాడీ, ఐ యామ్ సో సారీ డాడీ, నేను తప్పు చేశాను. ఇప్పుడైనా తెలుసుకున్నావు కదా, అంతే చాలు. అతన్ని మర్చిపోమ్మా. ప్రీతి, కమ్ ఆన్, కామ్ డౌన్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే ప్రీతి. సో సారీ డాడీ, నేను నీ అబద్ధ మాటలు నమ్మి మోసపోయాను. మొదటి రోజే నువ్వు నన్ను చీట్ చేసి నా మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. చేసిన పెద్ద తప్పు, 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 తప్పు చేశాను. ప్రీతి, ఏడవద్దు ప్లీజ్. ప్రీతి, నా మాట నన్ను తాకద్దు. డోంట్ యు డేర్ టు టచ్ మీ. నువ్వు ఇప్పుడు నన్ను తాకుతుంటే గొంగళి పురుగు పాకుతున్నట్టు ఉంది, తేలు కొట్టినట్టు అనిపిస్తుంది. ప్రేమనే లేని నాలో ప్రేమని పుట్టించావు. ఆ ప్రేమని నువ్వే చంపేశావు. చచ్చిపోయిన ప్రేమని మళ్ళీ బతికించడానికి రావద్దు, అది సాధ్యం కాదు. నిన్ను షూటర్ దగ్గర చూసిన క్షణం నుంచే నేను నిన్ను మర్చిపోయాను. ప్రీతి, ప్రీతి, నేను చెప్పేది ఒక్కసారి విను చాలు ప్లీజ్. వినను, వినను, వినను. నీ మొహం చూడడానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఇదే లాస్ట్. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించావో నాకు నేనే ఫైర్ చేసుకుని నీ కళ్ళ ముందు చచ్చిపోతాను. Get close, get close, get close.